Adyaksha. Adyaksha. నువ్వు ఆగప్పా, నువ్వు ఆగప్పా, లేకుండా ఉంటే సూపరింగ్ జరుగుతుంది కదా. అన్నబాబు గారు మిడిల్ ఓవర్ చేశారు మీరు, అది గతంలో డైవర్టింగ్ ది ఇష్యూ. ఆయన ప్రజారాజ్యం పార్టీలో గెలిచినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విమర్శించాడని చెప్పి గౌరవ సభ్యులు స్వయంగా చెప్తున్నాడు అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు తెలుగుదేశం పార్టీని వెన్నుపోటు పొడిచి అధ్యక్షుడైనటువంటి చంద్రబాబు నాయుడు గతంలో ఏం చెప్పాడు అధ్యక్ష? కాంగ్రెస్ పార్టీలో ఉండి, కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉండి ఎన్టీ రామారావు గారి మీద పోటీ చేస్తానని చెప్పి ప్రకల్పాలు పలికాడు అధ్యక్ష. ఏమైంది అధ్యక్ష? మళ్ళీ తెలుగుదేశంలో చేరి ఆయన కాళ్ళు పట్టుకుని కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలుపుతాను, భూస్థాపితం చేస్తానని చెప్పి సొల్లు కబుర్లు చెప్పాడు అధ్యక్ష. అది చేయాల. మళ్ళీ ఎన్టీ రామారావుతో పాటు వెనకాల సూట్ కేసులు మోసి వంగి వంగి నమస్కారాలు చేసి, కాళ్ళకు నమస్కారాలు చేసి వైస్రాయ్ హోటల్లో ఈ ఎమ్మెల్యేలందరినీ కొనుక్కొని ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీని లాక్కుని ఈరోజు ఆయన ఫోటోలు పెట్టి, విగ్రహాలు పెట్టి, దండాలు పెట్టి నిన్న అసెంబ్లీకి వచ్చేటప్పుడు కూడా ఆ మహానుభావుడికి దండేసి ఇక్కడికి వచ్చారు అధ్యక్ష. మరి వాళ్ళ నాయకుడు చేసినటువంటి లుచ్చా పనుల్ని మరి ఆయన ఎందుకు అన్నాడు అధ్యక్ష? ఇక్కడ కన్నబాబు గారిని పెడుతున్నాడు, ఈయన ఒక సభ్యుడు, పీఆర్పీలో ఒక సభ్యుడిగా ఉండి అవతల పార్టీని విమర్శించాడని చెప్పి ఒక కాగితం పట్టుకొచ్చి చూపిస్తున్నాడు. మరి ప్రకల్పాలు పలికాడు కదా కుప్పంలో చంద్రగిరి నుంచి కాదు, ఇందిరాగాంధీ ఆదేశిస్తే ఎన్టీ రామారావు మీద పోటీ చేసి ఓడిస్తానని చెప్పి ప్రకల్పాలు పలికినటువంటి మరి సొల్లు నాయుడు గురించి ఎందుకు మాట్లాడు అధ్యక్ష? కాబట్టి అగ్రికల్చర్ మీద, వ్యవసాయం మీద డిబేట్ జరుగుతుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలని మేము చెబుతున్నాం. వ్యవసాయాన్ని గాలి వదిలేసి వ్యవసాయం దండగన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. దాన్ని డైవర్ట్ చేయడానికి మా మంత్రిని రకరకాలుగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇటువంటి సొల్లు మాటలు ఆపేసి వ్యవసాయానికి సంబంధించిన దాని మీద డిబేట్కి వస్తే కనుక మేము రెడీగా ఉన్నాం అధ్యక్ష. లేదు, చంద్రబాబు నాయుడు చేసినటువంటి కార్యక్రమాలు వెన్నుపోట్ల మీద డిబేట్ పెడతామంటే కనుక దాని మీద పెట్టండి అధ్యక్ష, మాట్లాడదాం సిద్ధం. ప్లీజ్ దయచేసి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, మీరు వింటారా? సజావుగా సభ నడుస్తుంది సబ్జెక్టు. యూ హ్యావ్ డైవర్టెడ్ ది ఎంటైర్ ఇష్యూ. నో, నాట్ కరెక్ట్. అది నాట్ కరెక్ట్, నాట్ కరెక్ట్. అది వెన్ మినిస్ట్రీ ఇస్ వైల్ స్టేటింగ్ ది మీ ఇష్యూ, మీరు ఉండాలి కదా. ఏ ప్లీజ్, ఏ మనసుది ఉండండి. ఆగండి మీరు. ప్లీజ్ మనసోదన్ రెడ్డి గారు, సభా సాంప్రదాయాల దిశ. ఒకసారి వాళ్ళు రేజ్ చేసి ఒక మెంబర్ని విమర్శించినప్పుడు ఆ మెంబరు కూడా ఈ హౌస్ ద్వారా ప్రజలకు సమాధానం చెప్పుకొని అవకాశం ఇవ్వాలధ్యక్షారు అధ్యక్ష. అట్లే కాకుండా ఏకపక్షంగా అధ్యక్ష, అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్, ఒక ఏదైనా సరే అధ్యక్ష, ఈ హౌస్లో చెప్పేసి పారిపోవడం కదా అధ్యక్ష. చెప్పిన దానికి కూడా మేము చెప్పేది విని నీకు ఏదైనా సత్తా ఉంటే సమర్థవంతంగా నువ్వు చెప్పు, అన్నీ డిస్కస్ చేద్దాం. బాబాయ్ గొడ్డల పెట్టి దగ్గర నుంచి, తల్లికి ద్రోహం చేసిన దగ్గర నుంచి అన్నీ డిస్కస్ మాట్లాడదాం.